కర్నూలు జిల్లా ఆత్మకూరు వర్ధన్ బ్యాంకులో జరిగిన దోపిడీ సొమ్ములో మొత్తం 3.60 కోట్లలో 2.70 కోట్ల రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వర్ధన్ మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో జరిగిన మోసంలో ఇంతవరకు జరిగిన దర్యాప్తులో సేకరించిన రికార్డులు సాక్ష్యాధారాలను బట్టి కర్నూలు జిల్లాలో ఆత్మకూరు కొత్తపల్లె, పాములపాడు, వెలిగోడు, బండి ఆత్మకూరు, గడివేముల, మహానంది, కర్నూలు మండలాల్లోని ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి సబ్సిడీ రుణాల పేరుతో సుమారు 3.63 కోట్లను ఎమ్మిగనూరు టౌన్కు చెందిన జగదాష్ మహేష్ కుమార్ జాషువాలు తన సంస్థ ద్వారా సేకరించినట్లు తెలిసిందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 300 మంది బాధితులు ఉన్నట్లు చెప్పారు. ఇందులో ఇంకా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ పబ్లిక్ దగ్గర మరియు విక్టిమ్స్ దగ్గర మనం కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ కానీ, ఈ బ్యాంకులో కోఆపరేటివ్ సొసైటీలో కలెక్ట్ చేసిన రికార్డ్స్ కానీ ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఇప్పటిదాకా మనం కలెక్ట్ చేసిన సాక్ష్యాల నుంచి మనకు తెలిసింది ఏంటంటే, ప్రస్తుతానికి సుమారు 3.63 కోట్ల దాదాపు వీళ్ళంతా కలెక్షన్ చేసి మోసం చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో 2.70 కోట్ల వరకు రికార్డులు పోలీసులు సంపాదించగలిగారు. ఈ సోర్స్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరు కలెక్ట్ చేసుకున్నారు, ఎవరు దుర్వినియోగం చేశారనే దాని గురించి. దీంట్లో అధిక శాతం ఈ జాషువా అలియాస్ మహేష్ జగతాప్ ఇతనే తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మన దగ్గర ఉండే రికార్డుల ప్రకారం ఈ బాలన్న అనే అతను 20 లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ సంబంధించి అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇంటరాగేషన్ పూర్తి చేసిన తర్వాత అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 2021 తారీఖు కర్నూలు జిల్లా మొత్తం మీద కూడా గత 1 సంవత్సరంలో మనం కలెక్ట్ చేసినటువంటి, దాడి చేసి సీజ్ చేసినటువంటి నాటు సారాయి మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సబ్ డివిజన్ వారీగా ప్రతి సబ్ డివిజన్లో కూడా ఆయా డిఎస్పీస్ ఇన్ఛార్జిగా ఉండి వీటన్నిటిని కూడా పంచనామా చేసి డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 945 కేసుల్లో 17,600 లీటర్ల నాటు సారాయిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఎక్కడ ఎవరు నాటు సారాయి అమ్ముతున్నా కానీ ఎన్డీపీఎల్ అమ్ముతున్నా ఇల్లీగల్గా అందరి మీద కూడా దాడి చేసి అరెస్ట్ చేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఈ గత అట్లేం లేదండి, సారాయి ఎవరు అమ్మినా కానీ వాళ్ళ మీద చేస్తుంటారు, చైనా వాళ్ళ మీద కాదు. మీరు చూపించండి, ఎవరైనా ఉంటే చూపించండి, చెక్ చేసి యాక్షన్ తీసుకుంటాం, దానికేం లేదు. మొత్తం కూడా కౌతాలం మంత్రాలయం కాదు, మన టోటల్ జిల్లాలో గత 7 రోజుల్లో 400 మంది అరెస్ట్ అయ్యారు. సో వీళ్ళు అమ్ముతూ ఉంటే అరెస్ట్ అవుతూనే ఉంటారు, దాంట్లో తేడా ఏముంది, మీరు అమ్మినంతకాలం అరెస్ట్ అవుతూనే ఉంటారు. ఈ నెక్స్ట్ 1 వీక్లో మనము 200 వెహికల్స్ ఆల్రెడీ కన్ఫిస్కేట్ చేసిన దాన్ని వేలం వేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తాము. అంటే వాల్యుయేషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి స్టార్ట్ చేస్తాము 200 వెహికల్స్కి. ఆ తర్వాత నెక్స్ట్ 2 మంత్స్లో ఇంకొక 200 వెహికల్స్ లైనప్ అయి ఉన్నాయి, వాటికి జరుగుతుంది. అదే కాకుండా ఇంకొక 800 వెహికల్స్కి ప్లాన్ రెడీ అయింది, మీకు అది ప్రోగ్రెస్ చెప్తామండి. ఏమవుతుందంటే, ప్రాసెస్ ఈజ్ నాట్ ఏ 1-డే ప్రాసెస్. నోటీస్ ఇవ్వడానికి 15 డేస్ పడుతుంది, ఆర్డర్ మళ్ళీ దానికి ఒక 15 డేస్ అప్పీల్ గ్యాప్ ఇవ్వాలి, ఆర్డర్ పాస్ చేసిన తర్వాత 60 డేస్ అప్పీల్ పీరియడ్ ఉంటుంది. సో నేను ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తే 60 డేస్ పని చేయాలన్నమాట. సో మనము 2 మంత్స్ బ్యాక్ నుంచి చేసుకుంటూ వస్తున్న పని వల్ల ఇప్పుడు ఒక 200 వెహికల్స్ మనం యాక్షన్ చేసే పరిస్థితిలో ఉన్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు మనం పనిచేసి ఏ పని స్టార్ట్ చేసినా ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ 60+20 డేస్, 80 డేస్ ప్రాసెస్ అన్నమాట. సో 80 డేస్ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయగలము. సో 80 డేస్ బిఫోర్ మనం స్టార్ట్ చేసిన దానికి ఇప్పుడు రిజల్ట్ వస్తుంది, 200 చేసేస్తాం నెక్స్ట్ మేబీ 1 వీక్ 10 డేస్లో. సో ప్రీవియస్ బల్క్ కొంచెం ఉంది, అది క్లియర్ చేయాలన్నమాట.